ప్రొడ్యూసర్ గారి సహకారంలోనే ప్రాజెక్ట్ ఇప్పుడు అవుట్పుట్ అనేది అంత బాగా రాదమ్మా, మనందరికీ తెలిసిందే. సార్ ఇది కావాలి అంటే ఎందుకు ఏంటి అని అడగకుండా ఎంత కావాలి ఎప్పుడు కావాలి అని అడిగింది. లొకేషన్ కానీ డబ్బులు కానీ అన్నీ ఇచ్చి ఈ సినిమా ఎంత బాగా రావడానికి దోహదపడ్డారండి, దానికి ప్రొడ్యూసర్ గారికి నా థ్యాంక్స్ అండి. అలాగే హీరో శ్రీవిష్ణు, తను ఇంతకుముందు సన్నపు సత్యమూర్తిలో వాటిల్లో చేశాడు, ఇప్పుడు అప్పట్లో ఉండేవాడు అన్న సినిమాతో వస్తున్నాడు. హీరోయిన్గా చిత్ర శుక్ల అని ముంబై అమ్మాయి చేసిందండి. ఇద్దరు నాకు తెలిసి నేను బాగానే కష్టపడ్డాను అనుకుంటున్నాను. వాళ్ళు బాగా కష్టపడి అడిగింది అడిగినట్టు హ్యాపీగా చేశారు, బాగా వచ్చింది. ఒక డైరెక్టరు ఏదైతే అనుకుంటాడో దాన్ని స్క్రీన్ మీద ప్రజెంట్ చేయాలంటే మెయిన్ కెమెరామెన్ అండి శ్యామ్, తమ శ్యామ్, విజువల్స్ కానీ నా ఐడియాని తెరకెక్కించే విధానం కానీ చాలా బాగా చేశాడు, వెరీ హ్యాపీ విత్ శ్యామ్. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ అండి, సురేష్ బొబ్బిలి, తను కూడా కొత్త. సో మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఇకపోతే ఈ సినిమా టైటిల్ మా అబ్బాయి. మా అబ్బాయి అని ఎందుకు పెట్టామని అంటే జనరల్గా రోజు కొన్ని లక్షలలో కొన్ని వందల వేల సార్లు మనందరం పిలుచుకునే పేరు మా అబ్బాయి మా అబ్బాయి మా అబ్బాయి. వినడానికి ఎంత ఫెమిలియర్గా ఉంటుందో వాళ్ళ లోపల కూడా అన్ని క్వాలిటీస్ ఉంటాయి. ఆ క్వాలిటీస్ ఏంటి, అసలు వాడి కథ ఏంటి అన్నదే ఈ మా అబ్బాయి అండి. మా అబ్బాయి వెన్నెల క్రియేషన్స్లో ప్రొడక్షన్ నెంబర్ 1 వస్తున్నా. మా అబ్బాయి యాక్చువల్లీ ముందు కుమార్ గారు నాకు స్టోరీ చెప్పారు, చాలా పెద్ద కథ. ఇంత పెద్ద కథకి ఏంటి మనం, నేను సరిపోను నేను ఓపెన్గా చెప్పేశాను, చాలా పెద్ద కథ. ఇంకా పెద్ద రేంజ్ హీరోలు పెద్ద హీరోలతో చేస్తే చాలా బాగుంటుంది అని ముందు నేను ఓపెన్గా చెప్పేశాను తనకి. కాకపోతే సరే అన్నీ కుదరాలి కదా, ఒక సినిమా రావాలంటే అన్నీ కుదరాలి, సరే కుదిరినప్పుడు చూద్దాంలే అన్నట్టు అనుకున్నాను. ఆ టైంలోనే మాకు ప్రకాష్ గారు, ఆయన కూడా ఇంత భారీగా ఖర్చు పెట్టి వేరే ఎవరితోనే తీయచ్చు, చాలామంది స్టార్లతో తీయచ్చు, అంత రేంజ్లో ఖర్చు పెట్టారు ఈ సినిమాకి. ఒక కొత్తోడి మీద ఇంత ఖర్చు పెట్టి తీయటం అనేది ఫస్ట్ నాకు అర్థం అవ్వలేదు. షూటింగ్ ఒక షెడ్యూల్ అయ్యేవరకు అర్థం అవ్వలేదు. ఓవరాల్గా వాళ్ళు డైరెక్టర్ అనుకున్నది అనుకున్నట్టే తీశారు. ప్రకాష్ గారు ఇలాంటి ప్రొడ్యూసర్లు మనకి వస్తే రియల్ టాలెంట్ విషయం ఉన్నవాళ్ళు బయటకు వస్తారు, మంచి కథలు బయటకు వస్తాయి. ఇటువంటి టీం నాకు స్టార్టింగ్ స్టేజ్లో దొరకడం అదృష్టం కింద భావిస్తున్నాను. ఇంకా శ్యామ్ ఆయన గురించి ఇప్పుడు చెప్పడం కంటే తర్వాత స్క్రీన్ మీద నేను కనిపించినప్పుడు మీరే చూస్తారు. ఇంకా ఈ ఫిలింకి సురేష్ మ్యూజిక్ డైరెక్టర్ అండి, కొత్త అబ్బాయి, మా ఫిలింతో ఆయన ఇంట్రడ్యూస్ అవుతున్నారు. డెఫినెట్గా వచ్చే ఫ్యూచర్లో తెలుగులో ఒక సూపర్ టెరిఫిక్ మ్యూజిక్ డైరెక్టర్ మనకి రాబోతున్నాడు. మీ అందరి సపోర్ట్ తప్పకుండా మాకు కావాలండి, థ్యాంక్స్ అండి. ఫస్ట్ నాకు అవకాశం ఇచ్చిన కుమార్ గారికి ప్రకాష్ గారికి చాలా థ్యాంక్స్ అండి. ఈ సినిమాని అనుకున్న టైంలో అనుకున్న విధంగా పూర్తి చేశాం, దానికి ప్రకాష్ గారు చాలా సపోర్ట్ చేశారు మాకు. అండ్ ఈ మా అబ్బాయి అనే క్యారెక్టర్ని శ్రీ విష్ణు గారు సంపూర్ణ న్యాయం చేశారని నేను అనుకుంటున్నాను, అది మీకు త్వరలో తెలుస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. వెన్నెల్లా కృష్ణ అనేది నిత్యం వెన్నెల్లో వెలిగేటట్టు ప్రజల జీవితాల్లో మన దగ్గర పనిచేసే ప్రతి ఒక్కడు ఆ వెన్నెల్లా వెలగాలని, అందరూ సుఖ సంతోషంతో ఉండాలని ఏం తప్ప ఇంకొక కోరిక కూడా నాకు లేదు. నా పేరు బలగ ప్రకాశ్, శ్రీకాకుళం జిల్లా నందిగం మండలం బడగాం గ్రామం. సినిమా విషయానికి వస్తే వెన్నెల్లా క్రిష్ బ్యానర్లో వస్తున్న మా అబ్బాయి సినిమా సిద్ధంగా ఉంది. ఈ సినిమా మొట్టమొదటి తొలి సినిమాగా నేను భావిస్తున్నాను. దర్శకుడు కుమార్ గారు వచ్చి నా స్టోరీ చెప్పేటప్పుడు నాకు స్టోరీ వినేంత ఓపిక అయితే నాకు లేదు, కానీ నాకు ఒక ఉపాధ్యాయుడు నా సూచనలు సలహాలు వస్తాడు ఆయనకి చెప్పు అప్పుడు నేను ఖచ్చితంగా చేస్తానని చెప్పాను. ఆ మాస్టర్ నాకు పర్వాలేదు మాస్టర్ బాగానే ఉంది, స్టోరీ చాలా బాగుంది, అసలు ఈ కథలో కుటుంబ కథలో ఒక ఎమోషనల్ ఉంది, ఒక యాక్షన్ ఉంది, ఒక ఎంటర్టైన్మెంట్ ఉంది, ఒక లవ్ ఉంది, ఒక డ్రామా ఉంది. నవరాసాలు పండించే ఈ సినిమాని ఖచ్చితంగా పెద్ద సినిమాల ధీటుగా వెళ్తుంది
అని మా మాస్టర్ చెప్పినంటనే ఓకే చేశాను. ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళడానికి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా చాలా అవసరం. అది పెద్ద సినిమా చిన్న సినిమా చాలా జనం అంటుంటారు. కొంతమంది థియేటర్లు ఇవ్వరు. అది మనలో బలం లేనప్పుడు దానిని ఎలా చెప్పాలి నాకు అర్థమవటం లేదు. కానీ మనలో గెట్స్ ఉంటే ఎవరేం చేయలేరు. ఆయన సహచరులంతా కలిసి ఈ యొక్క భారతదేశపు శతపుణ్యక్షేత్ర చైత్ర యాత్ర గౌతమ్ బుద్ధ శాతకర్ణి చిత్రం నా నూర చిత్రం కావడం సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని బృహత్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అంటే